ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో మధ్యంలో లక్ష కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని కూటమి నేతలు చెప్పారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఈ అక్రమాలపై విచారణ జరిపించి మూల విరాట్ను జైలుకు పంపిస్తామని నేతలు తెలిపారు. మద్యం కుంభకోణంలో సంపాదించిన అవినీతి సొమ్మునే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నారని, ఇదంతా బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి నేతృత్వంలోనే జరుగుతోందని కూటమి నేతలు ఆరోపించారు. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను, 5 సంవత్సరాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి వైసీపీ మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు 40,000 కోట్లు భవిష్యత్తులో కూడా ఎవరన్నా మద్యం మానేయడానికి వీలు లేకుండా బ్యాంకుల్లో మందుబాబుల ఆదాయాన్ని తనఖా పెట్టి లోన్లు పొందారంటే ఎవరి జోబులోకి పోయింది డబ్బులని? మద్యం బయట సంవత్సరానికి 56,000 కోట్లు 57,000 కోట్లు సేల్స్ ఆన్ అండ్ యావరేజ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాదాపు 3,500 బ్రాండ్ షాపులు, రిటైల్ అవుట్లెట్లు, బార్లు, అలాగే వాకిన్ స్టోర్స్ వీటిల్లో అమ్ముతా ఉంటే, కానీ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 30,000 కోట్లే కనబడుతుంది నెలకి. మిగతా 25,000 కోట్లు ఎక్కడికి పోతా ఉన్నాయి? సంవత్సరానికి 25,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలకి 100,000 కోట్లు పైన జగన్మోహన్ రెడ్డి ఖజానా, సొంత ఖజానాలోకి డబ్బులు వెళ్ళిపోయినాయి. ఇది వాస్తవమా కాదా? ఖచ్చితంగా రేపు ఎన్డీఏ కొత్త ప్రభుత్వంలో వీటన్నింటి మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము, ప్రతి ఇండెంట్ని వెతుకుతాము, ప్రతి పర్చేజ్ ఆర్డర్ని, దీని వెనకాల అవినీతిని మొత్తం కూడా ఒక కమిషన్ వేసి బయట పెడతాము. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వినియోగం ఎంత పెరిగింది అనేటటువంటి దాన్ని ఒకసారి చూస్తే, విసిలిచ్చినటువంటి దాన్ని ఇచ్చినటువంటి నివేదిక సర్వే గానీ, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గానీ, దాదాపు 33-34% మంది ప్రజల్ని మద్యంకి బానిసలు చేసినటువంటి ఘనత వహించినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనబడుతున్నారు. పదే పదే చెప్తా ఉన్నారు ఆయన, మేము ధరలు పెంచాము, ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, వినియోగం తగ్గిందన్నారు. శుద్ధ అబద్ధము. ఈ మద్యం మాఫియాతోటి ఈ గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపు 150,000 నుంచి 150,000 కోట్ల రూపాయల దాకా దోచేశారు. ఇందులో 50 నుంచి 75,000 కోట్లు ఆయన సన్నిహితులు, శ్రేయభిలాషులు, ఆయన కింద పార్ట్నర్స్ గా జే గ్యాంగ్ లో ఉన్నటువంటి రిమైనింగ్ గ్యాంగ్ మొత్తం పంచుకుంటే 50,000 నుంచి 75,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సూట్ కేసు కంపెనీలకి తరలించుకున్నారు. ఇప్పుడు అనేక కంపెనీలు మనం రకరకాల ప్రెస్ మీట్ లో చెప్పాము, 10 లక్షల రూపాయలు కూడా పెయిడ్ అప్ క్యాపిటల్ లేనటువంటి కంపెనీలు 20,000 కోట్లు 30,000 కోట్ల రూపాయలతోటి ఇక్కడ సంస్థలు ప్రారంభించేస్తున్నాయి. ఇండోసెల్ అనేటటువంటి కంపెనీ అనే దాన్ని బహిర్గతపరిచాం, సిటీ సాయి ఎలక్ట్రికల్స్ అనేటటువంటి కంపెనీ గురించి వాటికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియజేశాం, 250,000 ఎకరాల భూముల్ని ఏ విధంగా కొట్టేస్తారని అనేటటువంటి దాన్ని, ఏదైతే పవర్ ప్రాజెక్ట్స్ రూపంలో కొట్టేస్తున్నారనేటువంటి అంశాలను చూసాం. వీటన్నిటికీ పెట్టుబడుల మార్గం ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉందో, లిక్కర్ దందాతోటి, డ్రగ్స్ దందాతోటి వచ్చినటువంటి డబ్బులే ఈ పెట్టుబడులకి మూలం అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. డిజిటల్ పేమెంట్ చేయకుండా నగదుతోటి మాత్రమే ఈ వ్యవహారాలు నిలుపుతున్నారు. ఆ డబ్బు మొత్తం కూడా రూటింగ్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటిది విచారణ చేస్తే ఒకే వ్యక్తి చెప్పగలడు, ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి కజిన్ బ్రదర్ అవుతాడు, వాళ్ళ బాబాయ్ అబ్బాయో పెదనాన్న అబ్బాయో ఒక ఆయన, అనిల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి అనే అతను, ఆఫ్రికాలో లిక్కర్ డాన్. ఆయన తీసుకొచ్చి చెన్నైలో కూర్చోబెట్టి బ్లాక్ డోర్ లో వీళ్ళందరినీ ఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలు. రాబోయే ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఆధ్వర్యంలో వచ్చేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో రాబోయే 35 రోజుల్లో స్పష్టంగా విచారణ కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరుగుతుంది. దీని మూల విరాట్ ఎవరైతే ఉన్నారో జైల్లోకి వెళ్లేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది.